शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय माता कनकदुर्गा तुझिद्या वनदेवतल सम्मक्का सारक्का तुझिद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर तुझिद्या वल्लापुर महालक्ष्मी तुझिद्या राजराजेश्वर देवता तुझिद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुझिद्या शक्तिदायक गायत्री माता तुझिद्या कंची कामाक्षि मधुर मीनाक्षि तुझिद्या ఇప్పుడు మనం 24వ తేదీ ఏప్రిల్ నెల హైదరాబాద్ టీం వర్సెస్ ఢిల్లీ టీం మార్క్రమ్ సారథ్యంలో హైదరాబాద్ టీం అండి డేవిడ్ వార్నర్ సారథ్యంలో మాత్రం ఢిల్లీ టీం అండి మ్యాచ్ ఆడబోతుంది వారిలో విజేతలు ఎవరో కానీ అపజయం పాలయ్యే వారు ఎవరో చూద్దామండి చూడు హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ టీం ఎలా ఉందో జ్యోతిష బలం చూడు కానీ ముఖ్యంగా మాత్రం చూడాలంటే అండి హైదరాబాద్ టీము ఢిల్లీ టీంలో చూడాలంటే మాత్రం వినాయకుడు వచ్చిండు శిరిడి సాయిబాబా వచ్చిండు ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూడాలంటే మాత్రం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం రెండు టీంలు కూడా మాత్రం బ్యాటింగ్ పరంగా మాత్రం పరుగుల వరద పారించే అవకాశం ఉన్నదండి పరుగుల వరద పారించే అవకాశం ఉన్నది కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ టీం మాత్రం చాలా వరకు విజయ అవకాశాలు మాత్రం 67% ఉంటాయండి 33% ఢిల్లీ టీంకి ఉంటాయండి కానీ మార్క్రమ్ సారథ్యంలో మాత్రం ముఖ్యంగా గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి కానీ బౌలింగ్కి మాత్రం అనుకూలించే అంశం తక్కువ ఉంటుందండి బ్యాటింగ్కి మాత్రం అనుకూలించే అంశం ఎక్కువ ఉంటుందండి కానీ మాత్రం ముఖ్యంగా క్రీడాకారులకైనా సరే చూసే ప్రేక్షకులకైనా సరే పరుగుల వరద చాలా పారుతుందండి ముఖ్యంగా మాత్రం వీరిద్దరి జాతక బలం ప్రకారం చూడాలంటే మాత్రం ఎక్కువ శాతం మాత్రం సన్ రైజర్స్ టీం హైదరాబాద్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి మరి మాత్రం డీసీ ఢిల్లీ డెక్కన్ టీం ఓడిపోయే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే బౌలర్ల పరంగా చూడాలంటే కూడా ఇబ్బందులు వస్తాయి బ్యాట్స్మెన్లు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఎంపర్ల పరంగా మాత్రం ఫలితం ఉంటుంది డిఆర్ఎస్ పరంగా మాత్రం చాలా వరకు అనుకూలమైన అంశాలు వచ్చే అవకాశం ఉన్నదండి థర్డ్ ఎంపర్ నుంచి కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది పవర్ ప్లేయర్లు మాత్రం కీలకం మారే అవకాశం ఉన్నది ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే మాత్రం హైదరాబాద్ టీం మార్క్రమ్ సారథ్యంలో గెలిచే అవకాశం ఉన్నదండి కానీ డీసీ టీం వార్నర్ మాత్రం చాలా వరకు అపజయం పొందే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆలోచించే వారికి చాలా లైట్గా తీసుకోవాలి ఎవరి మనోభావాలు మాత్రం బాధపడొద్దని మనవి చేస్తున్నాండి శుభం భూయత్.